तस्मै श्री गुरुवे नमः श्री चैतन्य मनोभीष्टं तप्तमेन भूतले वयं रूपं तदा माह्यं ददाति सप्तकान्तिकम् वन्देऽहं श्रीगुरुपदकमलं श्रीगुरुं वैष्णवां च श्रीपीठं साग्रजातं सहजनरघुनाथं सजीवम् नमो नमः कृष्णश्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनि नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचाराय निर्विशेषा शून्यवादि पाञ्चजात्यवेशधारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु राम हरे 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 చెప్తామండి హరే కృష్ణ ప్రభు కృష్ణ మదలే 17వ శ్లోకం చూసాం కదండి నిన్న ఈ రోజు నుంచి 18వ శ్లోకం నుంచి చూద్దామండి సో మైత్రేయుడు మాట్లాడుతున్నారు మైత్రేయుడు మాటల్లో ఏం చెప్తున్నారండి ఆ విదురుణ్ణి ఉద్దేశించి వీరుడు అని సంబోధించారు ఎందుకు అంటే మాయను జయించినటువంటి వీరుడు అని సో ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే ఆమె దితి ఆమె యొక్క కోరికని సంధ్యా సమయంలో భర్త దగ్గర చెప్పడం అనేది జరిగింది ఆ సమయంలో మరి భర్త కూడా కొంచెం సానుకూలంగానే స్పందించారు 18వ శ్లోకం అండి 14వ అధ్యాయం 18వ శ్లోకం సర్వాశ్రమానుపాదాయ సర్వాశ్రమానుపాదాయ సముద్రమును నౌక సహాయముతో దాటినట్లుగా మానవుడు భార్యతో కలిసి జీవించచ్చు భవ సముద్రపు భయంకర స్థితిని దాటగలడు అంటే భార్య యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నారు మానవ జీవితంలో మనిషికి భార్య యొక్క స్థానం ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నారు భార్య సహాయంతోనే సముద్రాన్ని ఏ విధంగా అయితే నౌక సహాయంతో దాటుతామో అలా ఈ భౌతిక సముద్రాన్ని భౌతిక సాగరాన్ని దాటడానికి భార్య సహాయకురాలు నావలాంటిది అనమాట భర్తకి భౌతిక అస్తిత్వం నుండి ముక్తిని పడేటకు గల యత్నమును సహాయపడుటకు నాలుగు ఆశ్రమములు కలవు మనం ఈ నాలుగు ఆశ్రమాలు ఏంటండి ఇవి బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాలు ఎందుకు ఉన్నాయండి మనం ముక్తిని పొందడానికి ప్రాపర్గా డిజైన్ చేశారనమాట వర్ణాలు ఆశ్రమాలు ఏ విధంగా డిజైన్ చేశారు అంటే వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా కనుక మనం వర్తిస్తే మనం ముక్తిని సాధించే విధంగా ఉంటాయన్నమాట సో ఆ ఆశ్రమాలు కూడా అందుకే ఉన్నాయి ముక్తిని సాధించడం కోసమే ఉన్నాయి
అవన్నీ నువ్వు భార్యతో కలిసి జీవించు గృహస్థుని విజయవంతముకు పురోగతి పైననే ఆధారపడి ఉండు. నాలుగు వర్ణములను నాలుగు ఆశ్రమములను కలిగి ఉన్నటువంటి వర్ణాశ్రమ వ్యవస్థ చక్కగా పనిచేయుటకు ఈ సహకారము పరమ ఆవశ్యకమై ఉన్నది. ఈ వైదిక వర్ణాశ్రమ విధానము సాధారణముగా కుల వ్యవస్థ అని భావించబడుచు. వానప్రస్థులు సారీ గృహస్థాశ్రమమునందున్నవాడు ఇతర ఆశ్రమ సభ్యులను అనగా బ్రహ్మచారులను వానప్రస్థులను సన్యాసులను పోషించుట ఎందుకు గొప్ప బాధ్యతను కలిగి ఉంది. గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వాడు మాత్రమే మిగిలినటువంటి ఆశ్రమంలో ఉన్న వాళ్ళని పోషించేటువంటి బాధ్యత కూడా గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఉంది అంటున్నారు. గృహస్థులు తప్ప ఇతరులు ఎల్లరికూ ఆధ్యాత్మిక పురోగతి ఎంది నెలకొని ఉండవలసి ఉంది. అందుచే జీవనోపాధిని సంపాదించుటకు బ్రహ్మచారి వానప్రస్థుడు సన్యాసి అతి కొద్ది సమయమునే కలిగి ఉంది. ఈ మూడు బ్రహ్మచర్యం పాటించేటప్పుడు అంటే చిన్నపిల్లల వయసు అంటే విద్యాభ్యాసం వయసు. సో విద్యాభ్యాసం వయసులో వాడికి విద్యను గడించాలి. ఎలాంటి విద్యనండి? ఆధ్యాత్మికమైనటువంటి విద్యను. ప్రస్తుతం విద్యాభ్యాసం అంటే భౌతికమైనటువంటి విద్యని గడించేటువంటి సమయాన్ని మనం ప్రస్తుతం విద్యాభ్యాస సమయం అని అంటాం. యాక్చువల్గా వేదాల ప్రకారంగా లేదా శాస్త్రాల ప్రకారంగా ఒక వయసు యుక్త వయసు వచ్చేంత వరకు మనిషి ఆధ్యాత్మిక విద్యని నేర్చుకోవాలి. అలా ఆధ్యాత్మిక విద్యను నేర్చుకునేటువంటి వ్యక్తికి భౌతికంగా పనులు చేయడానికి సమయం ఉండదు వాళ్ళకి. అందుకనే వాళ్ళ యొక్క పోషణ భారం అనేది గృహస్థు చూసుకోవాలి. ఇక రెండవది సన్యాసి. సన్యాసి పరిస్థితి కూడా అన్ని భౌతికమైనటువంటి విషయాలన్నింటినీ వదిలేసి ఆయన భగవత్చింతనలోనే ఉంటాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి దేహ పోషణకి కోసం కూడా ఆయన సమయం ఉపయోగించుకోలేడు. అలాంటి సన్యాసుల యొక్క దేహ పోషణ భారాన్ని కూడా గృహస్థుడే చూసుకోవాలి. వానప్రస్థుడు, వానప్రస్థుడు అంటే ఎవరండి? జస్ట్ రిటైర్ అయిపోయి సన్యాసాశ్రమానికంటే ముందు ఉన్నటువంటి వ్యక్తి. ఈయన ఏమిటి అంటే వానప్రస్థాశ్రమంలో ముందు సాధన అనేది చేస్తారు. భక్తి అనేటువంటి దాన్ని సాధన అనేది చేస్తారు. ఎలా ఏ విధంగా ఉండాలి? సన్యాసాశ్రమానికి వెళ్ళిన తర్వాత మనిషి సన్యాసాశ్రమానికంటే ముందు ప్రిపరేషన్ అన్నమాట. అంటే పూర్తిగా వైరాగ్యం అనేది వచ్చేంత వరకు కూడా మనిషి వానప్రస్థంలో ఉంటారు. వానప్రస్థంలో ఉన్నప్పుడు మనిషి కుటుంబాన్ని వదిలేసి ఇంకా ఆయన భక్తియుత సేవలు చేయడం లేకపోతే భక్తి మార్గంలో ఆయన సాధన చేయడం అనేటువంటిది చేస్తారు. మరి అలా చేసినప్పుడు కూడా ఆయన ఆధ్యాత్మిక కర్మల్లోనే నియుక్తులు అవుతారు. అప్పుడు కూడా ఆయనకి భౌతికమైనటువంటి విషయాల మీద సమయం ఉంటుంది. దేహ పోషణ కోసం ఆయనకి కూడా సమయం ఉంటుంది. అందుకనే వాళ్ళకి కూడా గృహస్థులే దేహ పోషణ చూసుకోవాలి బాధ్యత. ఈ వైదిక వర్ణాశ్రమ విధానం సాధారణముగా కుల వ్యవస్థ అని భావించబడుచుంది. గృహస్థాశ్రమమునందున్న వారు ఇతర ఆశ్రమ సభ్యులు అనగా బ్రహ్మచారులు వానప్రస్థులు సన్యాసులను పోషించుట ఎందు గొప్ప బాధ్యతను కలిగి ఉంది. గృహస్థులు తప్ప ఇతరులు ఎల్లరూ ఆధ్యాత్మిక జీవన పురోగతి ఎందే నెలకొనవలసి ఉన్నది. అందుచే జీవనోపాధిని సంపాదించుటకు బ్రహ్మచారి వానప్రస్థులు సన్యాసి అతి కొద్ది సమయమనే కలిగి కనుకనే వారు గృహస్థుల నుండి భిక్షను స్వీకరించి జీవిత అవసరములను గడుపుకొనుచు ఆధ్యాత్మిక అవగాహనను వృద్ధిపరుచుకునుకుంది. ఆ విధముగా ఇతర మూడు ఆశ్రమముల వారు ఆధ్యాత్మిక విలువలను పెంపొందించుకుంటున్నట్లుగా తోడ్పడుచు గృహస్థులు సైతము ఆధ్యాత్మిక జీవన పురోగతిని సాధించు. ఈ రీతిన సంగమనందుల ప్రతి సభ్యుడును అప్రయత్నముగా చివరకు ఆధ్యాత్మిక పురోగతిని పడిసి అజ్ఞాన సముద్రమును సులభముగా దాటుము. అజ్ఞాన సముద్రం అంటే ఈ భౌతికమైనటువంటి లోకం. ఈ భౌతికమైనటువంటి లోకాన్ని సులభంగా దాటడం కోసమే ఇలాంటి వర్ణాశ్రమాలు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. ఈ నాలుగు ఆశ్రమాలు ఏదైతే చెప్పారో అది ఏ వర్ణంలో ఉన్న వాళ్ళకైనా కానీ వర్తిస్తుంది. ఓన్లీ బ్రాహ్మణులకే వర్తిస్తుంది లేకపోతే ఓన్లీ క్షత్రియులకే వర్తిస్తుంది అలా ఉండదండి. ఏ వర్ణంలో ఉన్న వాళ్ళకైనా కానీ ఈ నాలుగు ఆశ్రమాలు కామన్. ఈ వర్ణంలో ఉన్న వాళ్ళలో బ్రహ్మచారులు ఉంటారు, ఏ వర్ణంలో అయినా కానీ గృహస్థులు ఉంటారు. సో ఈ గృహస్థుల యొక్క ధర్మం ఏమిటి అంటే ఆధ్యాత్మిక పురోగతి సాధించేటువంటి వాళ్ళ యొక్క యోగక్షేమాలను చూసుకుంటూ వాళ్ళు భౌతికంగా ఉన్నా కానీ అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ కర్మ ఆధ్యాత్మికం అయిపోతుంది. అంటే వాళ్ళ యొక్క భౌతికంగా వాళ్ళు చేసేటువంటి పనుల వల్ల వాళ్ళు పొందేటువంటి లాభాన్ని దేనికి ఉపయోగిస్తున్నారండి? ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వాళ్ళని పోషించడం కోసం ఉపయోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళు సంపాదించిన సంపాదన కూడా ఆధ్యాత్మికం, వాళ్ళ కర్మ కూడా ఆధ్యాత్మికం. ఆ విధంగా గృహస్థులు కూడా ముక్తిని సాధించగలుగుతారు అని చెప్తున్నారు. యామాహూరాత్మను వ్యహర్థం శ్రేయస్కామస్య మానిని
यस्यां स्वदूर मध्यस्यां उमांश्चरति विज्वरः ओ मणि ओ मानिनी भार्य एंतटि सहायकारी अनगा आमे पुरुषुनकु अर्धांगमनि पिलवबडु समस्त मंगलकर कार्यములలో ఆమె భాగస్వామురాలగుటయే అందులుకుతారు समस्त బాధ్యతలను భార్యకు అప్పజెప్పి మనుషుడు నిశ్చితముగా చరించగలడు అంటే భార్యని అంత విధంగా నమ్మడానికి కారణం ఏమిటండి భర్త ఎందుకు అంటే భార్య అర్ధాంగి కాబట్టి భార్య అర్ధాంగి మళ్ళీ ఆయన చేస్తున్నటువంటి समस्त మంగళకరమైనటువంటి కార్యాలలో కూడా ఆమె భాగస్వామురాలు కాబట్టి అందుకనే ఆమెకి బాధ్యతని అప్పజెప్పి భర్త నిశ్చితంగా ఉండవచ్చు అని చెప్తున్నారు అంటే అలాంటి భార్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కొంతమంది అలా ఉండరు పేరుకు మాత్రమే భార్యగా పేరుకు మాత్రమే భర్తగా కూడా ఉంటారు అలాంటి వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడట్లేదు సో ఏ భార్య అయితే భర్త యొక్క కర్మలో పూర్తి బాధ్యతను తీసుకుంటుందో అర్ధాంగినిలా ప్రవర్తిస్తుందో అలాంటి భార్య గురించి మాట్లాడుతారు వైదిక ఉత్తర్వు ప్రకారం భార్య భర్త యొక్క అర్ధభాగినిగా అంగీకరించబడింది భర్త నిర్వహించవలసినటువంటి కర్తవ్యములలో సగ భాగమును ఆమె నిర్వహించవలసి ఉంటే అందులో కారణం అర్ధాంగిని అనే దాని మీనింగ్ అదే భర్త యొక్క ప్రతి బాధ్యతలోను సగం బాధ్యత ఆమె తీసుకుంటుంది వివిధ కార్యక్రమముల నిర్వహణమునందు అనివార్యముగా జరిగిపోయే అన్ని విధములైనటువంటి పాప ఫలముల నుండి విడుదలను పొందుటకు గృహస్థుడు ఐదు విధములకు యజ్ఞములను నిర్వహించవలసి ఉండును మనిషి నిర్వహించాల్సినటువంటి యజ్ఞాలు ఐదు రకాలంటండి మానవ సునక మార్జాలములతో సమానముగా తయారైనప్పుడు మానవుడు సునక మార్జాలములతో సమానముగా తయారైనప్పుడు ఆధ్యాత్మిక విలువలను వృద్ధిపరుచుకునుట ఎందు తన కర్తవ్యమును విస్మరించును అంతటా అతడు తన దేహ సౌందర్యమే ప్రధాన విషయము ఇంద్రియ భోగానుభవమునందు అడ్డు ఏర్పడుగానే కలత లేదా విడాకులు కలుగుచుండును కానీ భార్యాభర్తల అన్యోన్య సహకారము ఆధ్యాత్మిక పురోగతిని లక్షించినప్పుడు దేహ సౌందర్యపు ప్రసక్తి కాని నామమాత్ర ప్రేమ విచ్ఛిన్నము కానీ కలుగునే కలగదు భౌతిక జగమునందు ప్రేమ అనేది ప్రశ్నయే లేదు వివాహం అనేది వాస్తవమునకు ఆధ్యాత్మిక పురోగతి కొరకై ప్రామాణిక శాస్త్రమును లేయందు నిర్దేశింపబడినట్లుగా అన్యోన్య సహకారమును నిర్వహింపబడుట ధర్మము అనగా సునక మార్జాలములను పోలినటువంటి జీవనమును నివారించుటకే వివాహము అనేది అవసరమై ఉన్నది వివాహం ఎందుకు అవసరం అండి వివాహం లేకపోతే మనిషి సునక మార్జాలాలతో సమానం అన్నమాట అంటే వాళ్ళ కోరికల్ని తీర్చుకోవడం అనేటువంటి దానికి అడ్డు అదుపు ఉండదు వివాహం అనేటువంటి ఒక బంధం అనేది లేకపోతే వివాహం అనేటువంటి బంధం ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళ ఇంద్రియ భోగం అనేది నియమితం అవుతుంది నియంత్రణలో ఉంటుంది అన్నమాట ఒక కంట్రోల్డ్ పద్ధతిలో ఉంటుంది అన్నమాట ఇంద్రియ భోగం అలా ఉండడం వల్ల వాళ్ళు శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విధంగా వాళ్ళ ఇంద్రియ భోగం మారిపోతుంది ప్రామాణిక శాస్త్రాల్లో కూడా భార్యాభర్తలు అన్యోన్యంగా ధర్మాన్ని నిర్వర్తించాలి అని చెప్పేసి ఉందన్నమాట అంటే దాని అర్థం భార్యాభర్తలుగా ఉండడం ఆ ఇంద్రియ భోగ నిర్వహణ అనేటువంటిది నియమబద్ధంగా జరగడం కోసం మాత్రమే అలా ఒకవేళ లేదనుకోండి శరీర సౌందర్యం మీదనే ఆకర్షణ లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో ఒక డిపెండెన్సీ తోటి చేసేటువంటి బంధం ఏదైతే ఉంటుందో ఆ బంధంలో ప్రేమ అనేది నిజంగా ఉండదు ఆ బంధం వల్ల ఇద్దరూ కూడా ఆధ్యాత్మిక పురోగతి సాధించలేరు అని చెప్తున్నారు యామాశ్రిత్యేంద్రియారాతీన్ వయం జయే మహేలాబ్ధీర్ దస్యూన్ దుర్ఘా పతిర్యత యామాశ్రిత్యా ఇంద్రియా ఇంద్రియారాతీన్ దుర్జయాన్ దుర్జయానితరాశ్రమై వయం జయేమ హేలాభీర్
दस्युं दुर्घपति यथा ఆక్రమణదారులకు దోపిడీ గాండ్రలను దుర్గాధిపతి అతి సులభముగా జయించు రీతి భార్య సహాయమున మనుజుడు ఇంద్రియములను జయింపగలడు. భార్య గనక సరిగ్గా సహాయం చేస్తే భర్త ఇంద్రియాలని ఈజీగా జయించగలడు అంటారు. దానికి కంపారిజన్ ఏం చెప్తున్నారండి, ఏ విధంగా అయితే దోపిడీ గాండ్రని దుర్గాదేవి ఎలా అయితే వధిస్తుందో ఆ విధంగా. బ్రహ్మచర్యాశ్రమము అంటే విద్యార్థి దశ, గృహస్థాశ్రమము, వానప్రస్థాశ్రమము, సన్యాసాశ్రమము అనేది నాలుగు ఆశ్రమములలో గృహస్థుడే సురక్షిత స్థానమునందున్నటువంటి వాడు. ఎందుకు? భార్య ఉంటుంది కాబట్టి. దేహేంద్రియములు దేహము అనేది దుర్గమును దోచడి దోపిడీగాండ్రుగా పరిగణించబడింది. అంటే ఇంద్రియాలు ఈ దుర్గము అంటే ఏంటంటే ఈ యొక్క బాడీ, ఈ యొక్క బాడీని దోచేస్తాయి అన్నమాట. ఆ దోపిడీ గాండ్రులు ఎవరండి? దోపిడీ చేసేటువంటి వాళ్ళు ఇంద్రియాలు అన్నమాట. ఆ ఇంద్రియాల నుంచి కాపాడేటువంటి దుర్గ ఎవరండి? మనిషిని భార్య. దేహేంద్రియములు దేహము అనేది దుర్గమును దోచడి దోపిడీ గాండ్రుగా పరిగణించబడింది. భార్య అట్టి దుర్గమునకు సేనాపతి వంటిది. అనగా ఇంద్రియములు దేహముపై దాడి చేసినప్పుడు అది నశించకుండా కాపాడునది భార్యయే. మైదున వాంచ ప్రతి ఒక్కరికి అనివార్యమైనది, కానీ ధర్మపత్రిని కలిగిన వాడు ఇంద్రియములు అనే శత్రువుల తాకిడి నుండి రక్షింపబడదు. మంచి భార్యను కలిగిన వాడు సంగమనందు కలతను సృష్టించడు. ధర్మపత్ని లేనివాడు గొప్ప జారుడై సంగమనకు గొప్ప ఉపద్రవముగా తయారవుతుంది. నిష్ణాతుడైనటువంటి గురువు గారి ద్వారా బ్రహ్మచారికి విధియుక్తముకు శిక్షణ లేని ఎడల, అంతేకాక ఆ విద్యార్థి అనుకువ కలిగిన వాడు కాని ఎడల, ఆ నామమాత్ర బ్రహ్మచారి మైదున కోరికలకు బలి కావలసినదే. అటువంటి పతనమునకు సంబంధించినటువంటి సంఘటనలు పిక్కు కలవు. విశ్వామిత్రుడు వంటి గొప్ప యోగియు అట్లే అయ్యను, కానీ గృహస్థుడు మాత్రం తన ధర్మపత్ని కారణంగా రక్షింపబడగలడు. మైదున సుఖమే భవబంధమునకు కారణము కనుక అది మూడు ఆశ్రమముల యందును నిషేధించబడింది, కేవలం గృహస్థాశ్రమమునందే అనుమతించబడినది. కనుకనే ఉత్తములకు బ్రహ్మచారులు, వానప్రస్థులు, సన్యాసులను ఉత్పన్నము కావించిన బాధ్యత గృహస్థులదే. ఎప్పుడైతే ఈ విద్యార్థి దశలో ఉన్నటువంటి వ్యక్తికి గురువు యొక్క నిర్దేశంలో కనుక నిలబడలేనప్పుడు, గురువు చెప్పిన విధంగా కనుక ప్రవర్తించలేనప్పుడు, కోరికల్ని ఆపుకోలేనప్పుడు అలాంటి వ్యక్తి మాత్రమే గృహస్థాశ్రమానికి వెళ్ళాలి. అప్పుడేమవుతుంది? వాడి కోరికల్ని నియమబద్ధంగా తీర్చుకోగలుగుతాడు. లేదు అంటే ఈ సమాజానికి ఒక ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి వ్యక్తిగా మారిపోతాడు అనమాట వాడు. అందుకనే గృహస్థుగా అవడం వలనే ఈ సమాజం కొంతవరకు రక్షింపబడుతుంది అని చెప్తున్నారు. ఇంకా మరి గృహస్థుల యొక్క లక్షణం ఏమిటి? ఈ వానప్రస్థుల్ని, సన్యాసులని, బ్రహ్మచరుల్ని వాళ్ళల్లో కూడా ఇంద్రియాలను జయించే విధంగా ఉండేటువంటి ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి వాళ్ళని తయారు చేయటం అనేటువంటి ఈ గృహస్థుల యొక్క ధర్మం. సో గృహస్థు యొక్క బాధ్యతను నిర్వర్తించడం అంటే అది, అంటే మనం మన ఇంద్రియాలని భోగించుకోవటమే కాకుండా సమాజంలో సన్యాసుల్ని, బ్రహ్మచారుల్ని, వానప్రస్థుల్ని కూడా పోషించడం అనేది మన యొక్క ధర్మం. అలా చేసినప్పుడే మన యొక్క కర్మ ఆధ్యాత్మికమవుతుంది, లేదు అంటే మన కర్మ భౌతికమవుతుంది, మనం కూడా బంధింపబడిపోతాం. నా వయం ప్రభవస్తాం మామను కర్తుం గృహేశ్వరి ఆప్యాయుషా వా కార్స్నేన్యా ఓ గృహేశ్వరి, నేను నీవలే వర్తింపజాలను. ఆ జన్మాంతము లేదా మరుసటి జన్మయందు పనిచేసినను నేను నీవు కావించిన దానికి బదులు తీర్చుకునజాలను. గుణగ్రాహులైన వారు సైతము నీకు బదులు తీర్చుకుంటా అసాధ్యము. గృహేశ్వరి అంటే భార్యను ఉద్దేశించమాట.
అంటే భార్య యొక్క రుణాన్ని తీర్చుకోవడం అనేది భక్తికి సాధ్యమయ్యేటువంటి పని కాదు. అంత గొప్ప స్థాయిలో భార్య ఉంటుంది. ఇంకొక జన్మ ఎత్తినా కానీ భార్య యొక్క రుణాన్ని తీర్చుకోలేరు. ఏ ఎలాంటి భార్యల గురించి మాట్లాడుతున్నారండి ఇక్కడ? భర్త యొక్క ఆధ్యాత్మిక పురోగతికి సహాయం చేసేటువంటి భార్య, అంటే భవసాగరాన్ని దాటించడానికి నావలా ఉపయోగపడేటువంటి భార్య. అలాంటి భార్య యొక్క రుణం తీర్చుకోవడం అనేటువంటిది మళ్ళీ జన్మలెత్తినా కానీ సాధ్యమయ్యేటువంటి కాదు అని. భర్త చే కామించబడు భార్య యొక్క అధిక స్థుతి అతడు భార్యాలోలుడనియు లేదా అతడు సరసాలాపములు కావించుచున్నాడనియూ సూచించు. అంటే భార్యని ఎక్కువగా పొగడడం అనేది భార్యకి లోనైపోయాడు అని చెప్పేటువంటి విధానాన్ని చూపిస్తున్నారు. గృహస్థులైన వారు స్వర్గలోకములను పోలేనటువంటి ఇంద్రియ సుఖములను అనుభవింతురనియు, అదే సమయమున నరకమున పడే భయమును కలిగి ఉండురనియు పలుకుట కశ్యపముని యొక్క ఉద్దేశం. అంటే గృహస్థులు అవడం రెండు రకాలుగా ఉంటుంది అన్నమాట. సరిగా దాన్ని ఉపయోగించుకోకపోతే మనం నరకంలోకి వెళ్ళిపోతాం, సరిగా ఉపయోగించుకుంటే కనుక మనం స్వర్గలోకం కంటే కూడా పైలోకానికి వెళ్ళిపోవచ్చు. సన్యాసాశ్రమమునందున్న వాడు భార్యను కలిగి ఉండడు. ఒకవేళ అతడు కామరతుడై పరస్త్రీని పరస్త్రీ పొందును కోరినచు నరకమున పడును. అనగా ఇట్లు వాకిలి భార్యను విడిచి వెళ్లిన నామమాత్ర సన్యాసి తెలుసో తెలియకో తిరిగి మైథున సుఖమును వాంఛించినచో నరకమునకు ఏగును. అంటే ఒక్కసారి సన్యాసాశ్రమం తీసుకున్నటువంటి వ్యక్తి మళ్ళీ మైథున సుఖం గురించి ఆలోచించినా, మైథున సుఖం పొందినా గానీ ఇంకా సన్యాసానికి విలువ లేదనమాట. సో నరకానికి వెళ్ళిపోతాడనమాట. ఈ రీతిన గృహస్థులు సురక్షిత స్థానమును నిలిచి ఉన్నారు. దానికంటే గృహస్థగా ఉండి ఆయన యొక్క కోరికలను తీర్చుకోవడమే మంచిది. అలా తీర్చుకోవడం వల్ల కూడా ఆయన రక్షణలోనే ఉన్నట్లు ఉంటుంది అనమాట. అనగా భర్త భార్య రుణమును ఈ జన్మమున కానీ మరు జన్మమున కానీ తీర్చుకునగలడు. జీవితాంతము వారికి చెల్లుబాటు కావించడంలో నియుక్తులైనప్పటికీ అది అసాధ్యమే. అందరూ భర్తలను భార్యల సద్గుణములను కొనియాడజాలరు. ఒకవేళ ఒకడు ఆ గుణములను కొనియాడజాలినను భార్య యొక్క రుణమును తీర్చుకునగలుగుట సాధ్యమైన విషయము కాదు. భర్తచే కావించబడు అట్టి అసాధారణముకు భార్య ఆస్తుతి నిక్కముగా పరిహాస భావమునందే ఉండి ఉండును. ఒకవేళ భర్త భార్యని కనుక పొగుడుతుంటే కూడా అది పరిహాసంగానే తీసుకుంటారన్నమాట. అలా పొగడడం అనేటువంటిది చేయడం వల్లైనా కానీ ఆయన యొక్క రుణం అనేది కొంతవరకు తీరుతుందన్నమాట. భార్య మీద రుణం తీరుతుందన్నమాట. అది భార్యాలోలుడు అని బయట వాళ్ళు అనుకున్నా సరే. అతాపి కామమేతం తే ప్రజాప్యై కరవాణ్యలం యతామాం నాతి రోచంతి ముహూర్తం ప్రతిపాలయ. నీ బదులు తీర్చుకున్నట అసాధ్యమైనను సంతానార్థమై శీఘ్రమే నీ కామవాంఛన సంతృప్తి పరచగలను. కానీ ఇతరులు నన్ను నిందింపకుండుటకై కొలది క్షణములను వేచియుండుము. నీ కోరికను తీరుస్తాను కానీ సంధ్యా సమయం అయిపోయేంత వరకు వెయిట్ చెయ్యి అని చెప్తున్నారు. ఒకవేళ సంధ్యా సమయం అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయకపోతే ఇతరులతో నిందనీయులవుతారనమాట. అంటే ఇంకొకళ్ళు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పేసి నిందించే విధంగా నేను కర్మను చెయ్యను అని చెప్పేసి కశ్యపుడు చెప్తున్నారన్నమాట దీనికి. భార్యాలోలులైన వాడు తాను భార్య నుండి పొందినటువంటి లాభమును అన్నింటికి బదులు తీర్చుకునలేకపోవచ్చు. కానీ కామవాంఛను సంతృప్తి పరిచి సంతానమును వసగడి విషయమునందు మాత్రం ఏ భర్తకును అది కష్ట విషయం కాదు. ఒక్క నపుంసకునికి అధీను అసాధ్యమైనటువంటి కార్యం. సామాన్య పరిస్థితుల్లో భర్తకు అది అతి సులభ కార్యం. కశ్యపుడును మిగులు ఆతురతనే కలిగి ఉన్నప్పటికీ ఇతరులు తనను నిందింపకుండుటకై కొలది క్షణములను వేచి ఉండమని ఆమెను కోరాడు. తన పరిస్థితిని అతను ఆ విధంగా వివరించను. ఒకవేళ ఆయన శుద్ధ భక్తి స్థాయిలో కనుక నిలిచి ఉన్నట్లయితే, విదురుడు యొక్క స్థాయిలో కనుక నిలిచి ఉన్నట్లయితే అప్పుడే ఆయన భార్యని నివారించుండేవాడు. కానీ ఈయన మాట్లాడేటువంటి విధానం ఎలా ఉందంటే సాఫ్ట్గా ఉందన్నమాట. కొంచెం సమయం ఆగు, అలా చెప్పడం ఏంటంటే ఈయనకు కూడా కోరిక ఉంది.
ఆ కోరికను తీర్చుకోవడం ఎందుకు చేయట్లేదు అంటే ఎవరన్నా నిందిస్తారేమో ఒకవేళ నేను ఇప్పుడే కోరికను తీర్చేసుకుంటే అని చెప్పేసి అంటే ఆయన ఇది మంచి ఇది చెడు ఈ సమయంలో ఇలా చేయకూడదు కాబట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దితికి ఎప్పుడు చెప్పలేదు అన్నమాట కొంచెం సమయం ఆగు అని రిక్వెస్ట్ చేస్తున్నారు అన్నమాట ఏషా గోర తమావేలం గోరానాం గోరదర్శనాం చరంతి యస్యాం భూతాని భూతేశానుచరాణిః భూతేశానుచరాణిః ఆ సమయమున ఘోర రూపము కలిగినటువంటి భూతములు భూతపతి యొక్క అనుచరులు దర్శనీయంలో కూర్చున్నందున అది ఘోరతమ వేళ అయి ఉన్నది అంటే అలాంటి సంధ్యా సమయంలో భూత ప్రేతాలు తిరిగే సమయం అన్నమాట సో అంత ఘోరమైనటువంటి సమయం అన్నమాట ఆ సమయం గురించి చెప్తున్నారు ఏ సమయంలో ఆమె కోరికని తెలియజేసింది అనేటువంటి కొలది సమయము వేచి ఉండమని కశ్యపుడు ఇదివరకే భార్యను భార్యయగు అతిథితో పలికి సారీ భార్యయగు దితితో పలికి ఉండను వేళను లెక్క వేళను లెక్క పెట్టనచో ఆ సమయమున తమ ప్రభువుకు రుద్రునితో పాటుగా చరించడి భూత ప్రేతముల నుండి శిక్షను అనుభవించవలసి వచ్చిందని అతను ఇప్పుడు ఆమెకు హెచ్చరిస్తున్నాడు. ఈ సమయంలో తన ప్రభు ఎవరండి, భూత ప్రేతాలకి ప్రభు ఎవరండి, శివుడు. సో భూత ప్రేతాలతో సహా శివుడు కూడా సంచరించేటువంటి సమయం ఇది. ఈ సమయంలో కనుక మనం తప్పు చేస్తే భూత ప్రేతాలతో శిక్షింపబడతాము అని చెప్పేసి వార్నింగ్ లాగా చెప్తున్నాడు అన్నమాట భార్యతో. ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవాన్ భూత భావనః పరితో భూత పర్షద్భిర్ వృషేనాటతి భూతటా వృషేనాటతి భూతరాట్ భూతపాలకుడు శివుడు వృషభారుడై భూత గణములను అంటే తమ శ్రేయస్సు కొరకు అతనిని అనుసరించువారు అని కూడి ఈ సమయమున సంచరించుచుండును. భూతనాథుడైనటువంటి శివుడు భూతాలతోటి అంటే ఆయన యొక్క గణాలతోటి తిరిగేటువంటి సమయము ఇది అని చెప్తున్నారు. శివుడు అంటే రుద్రుడు అండి. శివుడు భూతగణములకు రాజు. ఆత్మానుభవ పదమున క్రమముగా మార్గదర్శనమునందుటకై భూతగణములు శివుణ్ణి అర్చించరు. మాయావాద తత్వవేత్తలందరూ దాదాపుగా శివుని ఆరాధించు వారే అయ్యుందరు. శ్రీపాద శంకరాచార్యులు ఆ శివుని అవతారముగా భావింపబడదు. ఆత్మహత్య వంటి ఘోరముగు పాప కార్యముల కారణమున భూతములు భౌతిక దేహరహితములుగా ఉండును. మానవ సంగమనందలి భూత లక్షణ జనులు ఆత్మహత్యను ఆశ్రయించడమే చివరి శరణ్యమై ఉన్నది. భౌతికమగు ఆత్మహత్య భౌతిక దేహ లేమిని కలుగజేయగా ఆధ్యాత్మిక ఆత్మహత్య స్వరూపలేమిని కలుగజేయ. మాయావాద తత్వవేత్తలు తమ స్వరూపమును కోల్పోయి నిరాకార బ్రహ్మజ్యోతి ఎందు లీనమవ్వగూరుదురు. భూతముల ఎడ అమిత దయ కలిగినటువంటి శివుడు అవి నిందనీయములైనప్పటికీ భౌతిక దేహమును పొందినట్లుగా చూచుచుండు. కాలమాన పరిస్థితుల నిషేధమును పట్టించుకునక మైథున క్రియ ఎందు పాల్గొను స్త్రీల గర్భమున వారినతడు నిలుపు. ఈ సత్యమును ఎరిగినచో దితి కొంత తడువు వేచియుండును అని తలచి కశ్యపుడు దీనిని తెలియజెప్పబడు. ముఖ్యమైనటువంటి విషయం చెప్పారండి ఇక్కడ. యాక్చువల్గా ఆ సమయంలో భూతాలకి అధిపతి అయినటువంటి శివుడు కూడా సంచరిస్తూ ఉంటారు. మరి భూతాలు ఎవరు వండి అంటే శరీరాన్ని అర్ధాంతరంగా వదిలేసినటువంటి వాళ్ళు అనమాట. అంటే ఆత్మహత్యలు చేసుకొని అంటే వాళ్ళ కర్మలని చేయాల్సినటువంటి సమయం ఇంకా ఉన్నా, విధి ప్రకారంగా వాళ్ళు మరణించడానికి ఇంకా సమయం ఉన్నా కానీ అదంతా కూడా వదిలేసి ముందుగానే చనిపోయిన వాళ్ళు. అంటే వాళ్ళు అప్పుడు ఏమిటి, వాళ్ళకి ఇంకొక శరీరం తయారు కాలేదు. శరీరం తయారు కాకముందే చనిపోయినప్పుడు ఏమవుతుందండి, భూతాలుగా మారిపోతారన్నమాట. ఈ భూతాలు శివుణ్ణి ఎందుకు ఆశ్రయిస్తాయి అంటే శివుడు ఆత్మానుభూతిలో వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళకి శరీరం వచ్చేలా చేస్తారు. శివుడు ఎలా చేస్తారంట, సంధ్యా సమయంలో మైథున సుఖం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళ గర్భంలోకి భూతాలని పంపిస్తారు.
అలా పంపించడం వల్ల వాళ్ళకి శరీరం దొరికేలా చేస్తారు. అదే శివుడు చేసేది. ఇంకా ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇంకొక విషయం చెప్తారు శంకరాచార్యుల గురించి. ఆది శంకరాచార్యులు కూడా శివుడి యొక్క అవతారం అని చెప్తూ ఉంటారు అని చెప్తారు. అంటే ఇప్పుడు శివుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళందరూ కూడా శంకరాచార్యులు లాంటి వాళ్ళు కూడా చివరికి వాళ్ళు శివుని అవతారంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు మాయావాద తత్వవేత్తలు. అంటే భగవంతుణ్ణి భగవద్రాహిత్యాన్ని బోధిస్తారు అని చెప్తున్నారు. భగవద్రాహిత్యాన్ని బోధించే ఇప్పుడు భౌతిక శరీరాన్ని త్యజించినటువంటి వాడు భూతమైనట్లు ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మహత్య ఏమిటి అంటే భగవంతుణ్ణి సాకార రూపాన్ని నమ్మకపోవడం. భగవంతుడి యొక్క సాకార రూపాన్ని నమ్మకపోవటాన్ని ఆధ్యాత్మిక ఆత్మహత్య అంటారు. అంటే ఇప్పుడు శరీరాన్ని త్యజించి అంటే ఆత్మహత్య చేసుకొని భూతంలో ఎలా మారిపోతున్నాడో అలాంటి వాడు కూడా సాకార రూపాన్ని నమ్మిన వాడు కూడా బ్రహ్మజ్యోతిలో లీనమైపోతున్నారు. అలా బ్రహ్మజ్యోతిలో లీనమైపోవడం అనేది భూతంగా మారడంతో సమానము. అంటే ఇది భౌతికమైనటువంటి పరివర్తన, అది ఆధ్యాత్మికమైనటువంటి. సో ఆ రెండిటికి తేడా చెప్తున్నా. ఆధ్యాత్మిక మార్గంలో బ్రహ్మజ్యోతిలో లీనమవడం అనేది భౌతికమైనటువంటి మార్గంలో భూతంతో సమానం, భూతంగా మారిపోవడంతో సమానం. కానీ మాయావాదులు మాత్రం అదే ముక్తి అనుకుంటారు, అదే నిజమైనటువంటి ముక్తి అనుకుంటారు. వాళ్ళకి తెలియదు సాకార రూపం. అందుకనే మన యొక్క స్వరూపాన్ని తెలుసుకోలేకపోవటమే మన యొక్క ఆధ్యాత్మిక ఆత్మహత్య అని. మన స్వరూపం ఏమిటి అండి? భగవంతుడికి సేవకులము. మనం ఆధ్యాత్మికమైన వాళ్ళం. మనం భగవంతుడి యొక్క ధామంలో భగవంతుడికి సేవకులుగా నిత్య సేవకులుగా ఉండడం అనేటువంటిది మన యొక్క స్వరూపం. అది తెలుసుకోలేకపోవడం ఆధ్యాత్మిక ఆత్మహత్య అని. సారీ ప్రభుత్వం, అది శంకరాచార్య వారు చేసేది మంచి పని అని అన్నట్టే చెప్పారు కదా ప్రభుకి, భగవద్రాహిత్యము అని. భగవద్రాహిత్యం బోధించడం అంటే భగవంతుడు లేడు అని బోధించడం, భగవంతుడు నేను ఒకటే అని చెప్పడం. అవునా, భగవద్రాహిత్యాన్ని మాయావాద తత్వవేత్తలకు భగవద్రాహిత్యం బోధించుట. భగవద్రాహిత్యాన్ని బోధించడం అంటే ఏమి మాతాజీ? ఇప్పుడు శంకరాచార్యులు వాళ్ళ ఆలోచనలు ఇప్పుడు ఎక్కువ మనం వాళ్ళ గురించి మాట్లాడటం అంత మంచిది కాదు. కానీ ఎవరైనా సరే మాయావాదుల గురించి మాట్లాడాలి అంటే మాయావాదులు ఏమంటారండి? ఆత్మ పరమాత్మ ఒకటే అంటారు. మీనింగ్ అర్థం కాలేదు. అంతే, భగవంతుడు వేరే కాదు, నేనే ఆత్మనే పరమాత్ముడు. మీరు ఆగండి మాతాజీ, నేను చెప్తున్నాను కదా మాతాజీ, మీరు చెప్తా అంటే నేను ఆత్మను మాతాజీ. ఓకే, సో భగవంతుణ్ణి నేనే అని చెప్పుకునేటువంటి వాడు మాయావాది. అర్థమైంది మాతాజీ? భగవంతుడు నేనని చెప్పుకునే వాళ్ళకు భగవద్రాహిత్యం అంటే నేనే భగవంతుని చెప్పడానికి ఆయన అని శంకరాచార్యులు. అదే కదా ప్రభుత్వం ఏకదండి సన్యాసం తీసుకుంటారండి. ఏకదండి సన్యాసం మీరు ఒకసారి మెన్షన్ చేస్తారు. ఏకదండి అంటే ఆత్మ పరమాత్మ ఒకటి అని చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన బోధించిన అన్నీ ఇప్పుడు మన భౌతికానికి సంబంధించిన బోధించినట్ట ప్రభుజీ? అంటే మాతాజీ ఇప్పుడు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి బోధన అనేది అవసరం, అది తప్పైనా సరే. ఇప్పుడు శంకరాచార్యులు తప్పు పట్టడం అని కాదు, ఆ సమయంలో శంకరాచార్యులు ఉన్నటువంటి సమయంలో అది అలాంటి బోధనే అవసరం అన్నమాట. అప్పుడే జనాలు వింటారు. కనీసం ఆధ్యాత్మిక మార్గంలో అసలు పూర్తిగా ఆధ్యాత్మిక మార్గాన్ని వదిలేసిన దానికంటే ఏదో ఒకటి నమ్మి ఆధ్యాత్మిక మార్గంలోకి రావడం అనేది ఇంపార్టెంట్. కనీసం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా తెలుసుకుంటారు. అలానే మనం ఆయన తప్పు పట్టకూడదు. ఆయన ఆ తత్వాన్ని తీసుకున్నారు, ఆ తత్వాన్ని తీసుకోవడం వల్ల కొంతమందినైనా గానీ ఒక మార్గంలోకి తీసుకురాగలుగుతారు. అది నాకు డౌట్. స్వయంగా ఆయన భావం ప్రకారంగా శంకరాచార్యులు ఏమి మాయావాది కాదు, కానీ ఆయన బోధించింది మాయావాద తత్వం. శ్మశాన చక్ర నీల ధూళి ధూమ్రా, వికీర్ణ విద్యోత జటాకలాపః, భస్మావ గుంటామల్ మలరుక్మదేహో, మలరుక్మదేహో
దేవస్త్రీభి పశ్యతి దేవరస్తే శివుని దేహము ఎర్రనిదై ఉండును. అతడు నిర్మలుడై నిర్మలుడే కాని భస్మముతే ఆచ్ఛాదితుడై ఉండు. శ్మశానమునందలి సుడిగాలిచే అతని జటాజూటము ధూళిమయమై ఉండును. నీ మరిదియగు అతడు మూడు కన్నులతో వీక్షించుచుండును. శివుడు గురించి చెప్తున్నా అనమాట. మనం ఈ సమయంలో కలిస్తే శివుడు చూస్తుంటాడు, మూడు కళ్ళతో చూస్తుంటాడు, కాబట్టి మనం ఈ సమయంలో కలవడం మంచిది కాదు అని చెప్తున్నారు. దితికి మరిది శివుడు. ఎందుకండి దితికి మరిది? సతీదేవి బ్రహ్మగారు అందరినీ సతీదేవి భర్త. దక్షుడ కూతురు సతీదేవి, దితి కూడా దక్షుడు కూతురే, అందుకనే శివుడు ఆయనకి మరిది అవుతున్నారు. సో ఆయన ఆయన వర్ణన కూడా చేస్తున్నారు శివుడు ఎలా ఉంటారు. ఎర్రగా ఉంటాడు, భస్మాన్ని ఒంటి నిండా పూసుకొని ఉంటారు, ఆయన జుట్టు నిండా కూడా దుమ్ము ధూళితో ఉండిపోతుంది. ఎందుకు? అక్కడ సుడిగాలి లాంటి ఏది శ్మశానంలో ఉండేటువంటి సుడిగాలి ఆయనని, ఆ సుడిగాలి వల్ల ఆయన మొత్తం జుట్టు కూడా బూడిద అంటే బూడిదతోటి ఇదైపోయి ఉంటుంది అనమాట. యథాచూటం మొత్తం ధూళిమయమై ఉండిపోతుంది. అలాంటి నీ మరిది మూడు కళ్ళతో, ఆయనకు మూడు కళ్ళు ఉంటాయి కదండి, మూడు కళ్ళతో చూస్తున్నాడు అని చెప్తున్నారు. మ్యూట్ చేస్తారా మందని? హరే కృష్ణ. శివుడు సాధారణ జీవుడు కాడు, అతడు విష్ణుతత్వముల కోవకు చెందినవాడు కాడు, చెందినవాడును కాడు. బ్రహ్మదేవుని పర్యంతముకు జీవులందరికన్నను అతడు పరమశక్తిమంతుడు. అంటే బ్రహ్మ కంటే కూడా శక్తివంతమైనటువంటి వాడు అనమాట శివుడు. బ్రహ్మ కొడుకే శివుడు, కానీ బ్రహ్మ కంటే కూడా శక్తివంతమైన వాడు. అయినను విష్ణువుతో మాత్రం సమానము కాడు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఈ ఈ డీటెయిల్స్ చదివిన తర్వాత అన్ని డౌట్స్ క్లియర్ అయితాయండి. కొంచెం శ్రద్ధగా వినండి, శివుడి గురించి చెప్తున్నారు. శివుడు సాధారణ జీవుడు కాడు, అతడు విష్ణుతత్వముల కోవలకు చెందినవాడు కాడు. అంటే ఆయన విష్ణుతత్వం కాదు, అంటే విష్ణు యొక్క అవతారాలు కాదు ఆయన. బ్రహ్మదేవుని పర్యంతముకు జీవులు అందరికన్నను అతడు పరమశక్తిమంతుడు, అయినను విష్ణువుతో మాత్రం సమానం కాడు. బ్రహ్మ కంటే గొప్పవాడు కావచ్చేమో, కానీ శివుడు మాత్రం విష్ణువు కంటే సమానం కాదు అని చెప్తాడు. కానీ దాదాపుగా విష్ణువునే పోలినందున అతడు భూత భవిష్యత్ వర్తమానములను గాంచగలడు. అంటే బ్రహ్మ కంటే కూడా ఎక్కువ శక్తులు ఉన్నాయి, విష్ణువుతో సుమారుగా సమానమైనటువంటి శక్తులు ఉండబట్టి ఆయన భూత భవిష్యత్ వర్తమానాలను కూడా తెలిసి ఉంటాయి శివుడికి. అతని ఒక కన్ను సూర్యుని వంటిది, ఇంకొకటి చంద్రుని వంటిది, ఇక రెండు కనుబొమ్మల నడుమ గల మూడవ నేత్రము అగ్ని వంటిది. తన మధ్య నేత్రము నుండి శివుడు అగ్నిని సృష్టించగలడు. దానితో అతడు బ్రహ్మదేవునితో సహా ఎంతటి శక్తిమంతుడనైనను జీవునైనను జీవులనైనను నశింపజేయగలడు. ఆయన మూడవ కన్ను తెరిస్తే వచ్చేటువంటి అగ్నిలో ఎవరినైనా కానీ నశింపజేయగలడు అనమాట. అయినప్పటికీ అతడు చక్కని గృహాదుల నడుమ విలాసముగా జీవింపడు. అంత శక్తి ఉన్నా కానీ ఆయన విలాసంగా ఉండడం అనమాట, విలాసవంతంగా జీవించరు. భౌతిక జగత్తుకు ప్రభు అయినప్పటికీ ఎటువంటి భౌతిక సంపత్తులను కలిగి ఉండడు. ఈ భౌతిక జగత్తు మొత్తానికి కూడా ఆయన అధిపతి అనమాట. అలాంటి అధిపతి స్థానంలో ఉన్నటువంటి ఆయన కూడా, ప్రభువు స్థానంలో ఉన్నటువంటి ఆయన కూడా భౌతికమైనటువంటి సుఖాలని ఆయన అనుభవించరు అని చెప్తున్నారు. దాదాపుగా అతడు శ్మశానమునందే జీవించరు. సుడిగాలిచే రేగినటువంటి శ్మశాన ధూళిచే ధూళియే అతని వస్త్రం. భౌతిక కల్మషంచే అతడు మలినుడు కాబోడు. దితి యొక్క కపటి సోదరి శివుని వివాహమాడినందున, కడపటి సోదరి, సారీ కపటి కాదు కడపటి సోదరి అంటే చిన్న చిన్న చెల్లెలని, దితి యొక్క కడపటి సోదరి శివుని వివాహమాడినందున కశ్యపుడు అతన్ని సోదరునిగా భావించను. మరదల యొక్క భర్త సోదరునిగా భావింపబడును. ఈ సామాజిక సంబంధమును అనుసరించి శివుడు కశ్యపునకు చిన్న సోదరుడయ్యను. అంటే శివుడు దితిని పెళ్లి చేసుకున్న, సారీ కశ్యపుడు దితిని పెళ్లి చేసుకున్నారు, శివుడు దితి యొక్క చెల్లెల్ని పెళ్లి చేసుకున్నారు. ఆ రకంగా చూస్తే కశ్యపుడు అన్న స్థానంలో ఉన్నాడు అనమాట శివుడికి. అట్టి శివుడు
తమ మైదున క్రియను గాంచడి అవకాశం ఉన్నందున సమయము యోగ్యముగా లేదని కశ్యపుడు తన భార్యను హెచ్చరించను. మైదున సుఖమును తాము ఏకాంత ప్రదేశమును అనుభవింపవచ్చును అని దితి వాదించిన అవకాశం ఉన్నందున శివుడు త్రినేత్రుడని కశ్యపుడు గుర్తు చేసినాడు. అంటే ఒకవేళ మనం ఏకాంతానికి వెళ్ళొచ్చు కదా అని అంటదేమో అని చెప్పేసి ఆయన త్రినేత్రుడు, మూడు కళ్ళు ఉంటాయి ఆయనకి అని చెప్తున్నారు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, మూడో కన్ను అగ్ని అన్నమాట. విష్ణువు నుండి ఎవరినూ తప్పించుకునలేనట్లుగా శివుని నిఘా నుండి ఎవరినూ తప్పించుకునలే జాలరు. రక్షక భటులచే గావించబడినను నేరస్తుడు కొన్ని మార్లు వెంటనే శిక్షింపబడడు. అతనిని అదుపులోనికి తీసుకున్నట్టుకు వారు సరి అయినటువంటి సమయము కొరకు వేచి ఉందరు. మైదిన క్రియకు నిషిద్ధమైనటువంటి సమయమున శివునిచే గమనింపబడియే ఉండును. భూతముల గణమును కలిగినట్టి వాడు లేదా భగవద్భావనారహిత నిరాకారవాది అయిన వాడు అగు బాలునికి జన్మను వసుకుట ద్వారా దితి తగిన శిక్షను అనుభవించవలసియే ఉండు. కశ్యపుడు దీనిని ముందరే గాంచి ఉన్నందున భార్యను హెచ్చరించను. శివుడు దృష్టిలో నుంచి తప్పించుకోవడం అనేది సాధ్యం కాదంట. ఒకవేళ నువ్వు సమయం కాని సమయంలో మైదనంలో పాల్గొంటే శివుడు ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చేటువంటి పిల్లలు భగవద్భావన రహితులైతారు, లేకపోతే మాయావాదులు అవుతారు. అలాంటి అంటే అసుర స్వభావం కలిగినటువంటి పిల్లలు అవుతారు. అది ఆ విషయాన్ని ఎందుకు అంటే శివుడే ఆయన అనుచరులుగా ఉన్నటువంటి భూతాలని శరీరం ఇవ్వడం అనేది శివుడి యొక్క బాధ్యత. ఆ భూతాలనే ప్రవేశింపజేస్తారనమాట ఆ శరీరంలోకి. నయస్య లోకే స్వజన పరోవా, నయస్య లోకే స్వజన పరోవా, నాత్యా ద్రుతో నోత కశ్చిద్ విగర్హ్య, నాత్యా ద్రుతో నోత కశ్చిద్ విగర్హ్య, వయం వయం వ్రతైర్య చరణాపవిద్ధ, వయం వ్రతైర్య ఆశాస్మహే అజాం బత భుక్త భోగాం, ఇప్పుడు ఎవరిని కూడా తన బంధువుగా భావింపడు. అలాగని అతనితో సంబంధం లేని వారు ఎవ్వరూ లేరు. ఎవరిని అతడు పరమ అనుకూలురు అని కానీ లేదా నిందనీయులు అని కానీ భావింపడు. అతని భుక్త శేషమును మనము గౌరవముతో సేవింతము. అతనిచే పరిత్యజింపబడినటువంటి దానిని అంగీకరింతము అని మనము వ్రతమును పట్టి ఉన్నాము. అంటే శివుడి గురించి చెప్తున్నారండి. ఇంకా ఆయన శివుడు చాలా గొప్పవాడు, శివుడు ఎవరిని కూడా తన వాళ్ళు అనుకోరు, అలానే శివుడితో సంబంధం లేనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన తిన్న తర్వాత వదిలేసినటువంటి శేషమైనటువంటి ఆహారాన్ని తినాలి అనేటువంటి సంకల్పం తీసుకున్నటువంటి వాళ్ళం మనం. ఎందుకండి, ఆయన వైష్ణవుడు కాబట్టి. వైష్ణవుడు వదిలేసినటువంటి ప్రసాదం, దాన్ని మహాప్రసాదం అంటారనమాట. భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదం అయితే, భగవంతుడు ఎంగిల్ చేసి వదిలేసింది ప్రసాదం అయితే, వైష్ణవుడు ఎంగిల్ చేసి వదిలేసింది మహాప్రసాదం. సో అందుకనే మనకి పూరిలోకి వెళ్తే జగన్నాథ్ మందిర్లో మనకి విమలాదేవికి కూడా ఆఫర్ చేస్తారు. జగన్నాథ్కి ఆఫర్ చేసిన తర్వాత ఆ దాన్ని తీసుకెళ్లి విమలాదేవికి ఆఫర్ చేస్తారు అన్నమాట. విమలాదేవి వచ్చేసి భగవంతుడికి భక్తురాలు, జగన్నాథ్ భక్తురాలు. అందుకని విమలాదేవికి ఆఫర్ చేసిన తర్వాత అది మహాప్రసాదంగా మారిపోతుంది. అదే మళ్ళీ ఆ ప్రసాదాన్ని గురువు గ్రహించిన తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు అది మహామహాప్రసాదం అయిపోతుంది. వీళ్ళు మహాప్రసాదం తినాలి అని చెప్పేసేటువంటి సంకల్పాన్ని తీసుకుని ఉన్నారు. సో అలాంటప్పుడు మనము అలాంటి వ్రతం చేపట్టి ఉన్నాము అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు అనమాట. అలా చెప్పడం వల్ల ఒకవేళ దితి మనసు మారుతుంది, కొంచెం సమయం వెయిట్ చేస్తుంది అని చెప్పేసి ఆయన ఉద్దేశం. శివుడు మరిది అయినంత మాత్రం ఆ విషయము తనను అతని ఎడ అపరాధమునర్చునట్లుగా చేయరాదు అని దితికి కశ్యపుడు తెలియజేశాడు. అంటే మనకంటే చిన్నోడే కదా, మనం ఏం చేసినా పర్వాలేదు అని అనుకుంటే అది ఆయన ఇక్కడ మనం చేసినటువంటి అపరాధము అనేటువంటి విషయాన్ని దితికి తెలియజేస్తున్నారు. నిజమునకు శివుడు ఎవరితోనూ సంబంధమును కలిగి లేడనియు
అలాగున్నే ఎవ్వరును అతనికి శత్రువులు కారనియు కశ్యపుడు ఆమెను హెచ్చరించాడు. విశ్వకలాపములను నిర్వహించుచు నువ్వురు నియామకులలో ఒకడైనందున ఎల్లరకు అతడు సమానుడే. పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుని యొక్క పరమ భక్తుడైనటువంటి కారణమున అతని మహిమము సాటి లేనిదయ్యు. వైష్ణవులలో శివుడు పరమ ఘనుడు అని చెప్పబడినాడు. కనుకనే అతని భుక్త శేషమును ఇతర భక్తులు మహాప్రసాద రూపమున గ్రహించరు. శ్రీకృష్ణ భగవానుకు అర్పింపబడినటువంటి ఆహారము ప్రసాదం అని పిలవబడగా శివుని వంటి పరమ భక్తులకు ఆ ప్రసాదమును భుజించినప్పుడు ఆ భుక్త శేషము మహాప్రసాదము అని పిలువబడదు. పరమశివుడు ఎంతటి మహిమాన్వితుడు అనగా భౌతిక సంపత్తిని ఏమాత్రమూ పట్టించుకోరడు. పార్వతీదేవియే భార్యగా తన అదుపులో ఉన్నప్పటికీ నివాహ గృహ నిర్మాణమునకైనను ఆమెను అతడు ఉపయోగించుకున్నాడు. పార్వతీదేవి అంటే ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి మొత్తం, ఈ భౌతిక ప్రకృతి మొత్తం కూడా ఆయన అదుపులోనే ఉన్నా కానీ ఆయన నివసించడానికి మాత్రం ఒక గృహాన్ని కట్టుకోవడం కోసం ఈ భౌతిక ప్రకృతిని ఉపయోగించుకోరు అని చెప్తున్నారు. అతను ఎల్ల వేళలా ఆశ్రయరహితముగా నిలవగూరును. అతని భార్య సైతము అనుకువతో అతనితో పాటు జీవింప సమ్మతించి ఉండును. భౌతిక సంపత్తుల కొరకు జనులు సాధారణముగా దుర్గాదేవిని అర్చించారు. కానీ శివుడు మాత్రం ఆమెను నిష్కామముగా తన సేవ ఎందు నిలుపుకోరు. అనేకములకు ఆరాధనలో విష్ణు ఆరాధనమే అత్యున్నతమైనదని, దానికను ఘనమైనది మహాభక్తుని లేదా విష్ణు సంబంధమైన దాన్ని అర్చనమనియు అతడు తన భార్యకు ఉపదేశం. ఒకప్పుడు పద్మపురాణంలో చెప్పింది అనమాట ఈ విషయం. అన్ని ఆరాధనలో కల్లా ఉత్తమమైనటువంటి ఆరాధన ఏమిటి అని పార్వతీదేవి శివుణ్ణి అడిగినప్పుడు ఆ ఉత్తమమైనటువంటి ఆరాధన విష్ణు ఆరాధన, విష్ణు ఆరాధన కంటే ఉత్తమమైనటువంటి ఆరాధన విష్ణు భక్తుడి యొక్క ఆరాధన. అందుకనే మనం శివుణ్ణి పూజించడం మంచిది. ఏ భావంలో? విష్ణు భక్తుడు అనేటువంటి భావంలో గనక శివుణ్ణి పూజిస్తే నువ్వు విష్ణువుని పూజించిన దానికంటే కూడా ఎక్కువ ఫలితం వస్తుంది. శివుడు దేవాదిదేవుడు అనేటువంటి భావంలో పూజిస్తే రాదు దాని మీనింగ్. సో విష్ణు భక్తుడు అనేటువంటి భావంలో చేయాలి. ృణంత్య విద్యా పటలం బిభిత్సవ. నిరస్య సామ్యాతిశయోపి మత్ స్వయం. చర్యాం అచరద్గతి సతాం. భౌతిక జగమున తనతో సమానులైన వారు గాని లేదా అధికులు గాని ఎవ్వరూ లేనప్పటికీ అవిద్యా రాశిని చిన్న భిన్నము చేయుటకు మహాత్ముల చేత అనింద్యమగు స్వభావము అనుసరించినప్పటికీ శివుడు భగవద్భక్తులందరకు ముక్తి నివసుడికై పిశాచము వలె వ్యవహరిస్తాడు. భగవంతుడికి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ముక్తిని కలిగజేసేటువంటి విధానంలో ఆయన పిశాచిలాగా శివుడు తిరుగుతూ ఉంటారు అని చెప్తున్నారు. ఆయన స్వభావం అది అని చెప్తున్నారు. భౌతిక జగము పట్ల వైరాగ్యమును ఏ విధముగా అభ్యసించవలెనో శ్రద్ధావంతులకు భక్తులకు శివుడు ఉపదేశములు వసగడి కారణమున అతన్ని అనాగరిక పైశాచిక ప్రవక్తులు ఏనాడును నిందనీయులు కావు. అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో అది ఆయన నిందించేటువంటివి కావు అని చెప్తున్నారు. ఎందుకు? ఆయనకు ఉన్నటువంటి ప్రవృత్తి దేనికోసం ఉందండి? ఈ భౌతిక జగం మీద ఆయనకు ఉన్నటువంటి వైరాగ్యం వల్ల. అతడు మహాదేవుడు అంటే దేవతలందరిలోనూ గనుడు అని. అతడు మహాదేవుడు అని పిలువబడను. భౌతిక జగమునందు అతనితో సమానులైన వారు కానీ అధికులు కానీ లేరు. భౌతిక జగత్తులో అండి, ఆధ్యాత్మిక జగత్తుతో సహా కలిపి అని అంటలేరు. భౌతిక జగత్తులో మొత్తం మీద కూడా శక్తిమంతుడు ఎవరు అంటే శివుడు అనమాట. అతడు విష్ణువుతో దాదాపుగా సమానుడై ఉన్నాడు. ఎల్లప్పుడూ మాయతోనే సాంగత్యమును కలిగి ఉన్నప్పటికీ అతడు త్రిగుణముల ప్రభావమునకు పరుడై ఉన్నాడు. తమో గుణమునందుండేటి పిశాచములకు అధిపతి అయినప్పటికీ అట్టి సాంగత్యముచే అతడు ప్రభావితుడు కాబోడు. శివుడు తమో గుణానికి అధిపతి అయినా సరే తమో గుణం యొక్క సాంగత్యంలో ఉన్నా కానీ తమో గుణం యొక్క ప్రభావం శివుడి మీద ఉంది. శివుడు ఆల్మోస్ట్ విష్ణువుతో సమానంగా ఉన్నాడు. ఎందుకు? త్రిగుణాల యొక్క ప్రభావం ఆయన మీద లేదు కాబట్టి. హసంతి యస్యా చరితం హి దుర్భగా.
स्वभोजनं स्वात्मतयोपलालितम् అతడు ఆత్మయందు స్థితుడయ్యున్నాడని ఎరుగక దుర్భాగ్యులకు మూఢమతులు అతనిని పరిహసింతురు. అట్టి మూర్ఖజనుల కుక్కలకు ఆహారము దేహమును వస్త్రమాల్యాభరణ చందన లేపములచే పోషించుట ఎందు నియుక్తులయ్యుదురు. చివరికి మన శరీరం దేనికి ఆహారం అవుతుందంటే కుక్కలకి ఆహారం అవుతుంది. అలాంటి శరీరానికి మనం మేకప్ వేసుకుంటాం. కానీ శివుడు అలా ఉండరు. శివుడి యొక్క ఆకారాన్ని శివుడి యొక్క శివుడు ఆత్మస్థితుడై ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోకుండా ఒక్కొక్కసారి మనం పేదనగా మాట్లాడతాము శివుడి గురించి అని చెప్తాం. శివుడు ఎన్నడను విలాసవంతమైనటువంటి వస్త్రధారణను పూలమాలలను ఆభరణములను లేదా లేపనములను అంగీకరింపడు. కానీ దేహాలంకరణ యొక్క అనురక్తులైనటువంటి వారు దేహమును ఆత్మ అయినట్లుగా విలాసవంతంగా పోషిస్తారు. అట్టి వారు శివుని అవగతము చేసుకున్నసారా. కానీ విలాసవంతమైనటువంటి భౌతిక సుఖముల కొరకు వారు అతన్ని దరిచేరు. శివభక్తులు రెండు విధములుగా ఉందరు. ఒక తరగతి వారు శివుని నుండి కేవలం దేహపర సౌఖ్యములనే వాంఛించున్నట్టు లౌకికులు. ఇక మిగిలిన తరగతి వారు అతనితో ఏకమవగోరుదురు. వారు దాదాపుగా నిరాకారవాదులై ఉండి శివోహం అంటే శివునితో ఏకమగుదును అని, అంటే నేనే శివుడును లేదా నేనే ముక్తి అనంతరము నేను శివునితో ఏకమగుదును. శివోహం అంటే దాని మీనింగ్ అనమాట, నేనే శివుడిని అని చెప్పడం అనమాట. లేదు అంటే నేను మరణం అయిపోయిన తర్వాత నా ముక్తి ఏమిటి అంటే శివుడిలో ఏకమైపోవడం అని చెప్పడం అనమాట. శివోహం అంటే అదే శివభక్తులు జపిస్తారు. అనగా కామ్యకర్మ రతులు జ్ఞానులు సాధారణంగా శివభక్తులై ఉందరు. కానీ వారు జీవితమునందు శివుని నిజ ప్రయోజనములు ఏమాత్రము చక్కగా ఎరగలేరు. శివుడు ఏమిటి అనేటువంటి విషయం కూడా శివభక్తులకి సరిగా తెలియదు అనమాట. నామమాత్ర శివభక్తులు కొన్నిమార్లు విషపూరిత మత్తు పదార్థములను ఉపయోగించుచు శివుడిని అనుకరించుచుందరు. అంటే శివుడు తాగుతారు కదా అని చెప్పేసి నామమాత్రమైనటువంటి శివభక్తులు కూడా ఆయన్ని అనుకరిస్తూ ఉంటారు అని చెప్తారు. శివుడు ఒకమారు విష సముద్రమును పానము చేసినప్పుడు చేసి ఉండరు. ఆ కారణమే అతని కంఠము నీలవర్ణముగా అయ్యారు. అనుకరణ శివుళ్ళు విషపానము ద్వారా శివుని అనుకరింప యత్నించుచు నాశనము. ఆత్మకు ఆత్మ అయినటువంటి శ్రీకృష్ణ భగవానుని సేవించుడియే శివుని యొక్క నిజ ప్రయోజనం. శ్రీకృష్ణుడే నిజమైనటువంటి భోక్త కనుక చక్కని వస్త్రములు పూమాలలు ఆభరణములు చందనాది లేపముల వంటి విలాస వస్తువులను కేవలం అతనికే వసగవలనని శివుడు కోరు. కానీ శివుని ఈ ఉద్దేశముని ఎరగనందున మూర్ఖజనులు అతన్ని పరిహసించుటయో లేదా వ్యర్థముగా అతన్ని అనుకరించుటయో యత్నించుటయో కాదు. శివుడు ఎందుకు వైరాగ్యంలో ఉంటారండి? ఈ భౌతిక జగత్తులో ఉన్నది ఏదైనా సరే కృష్ణుడికే చెందింది అనేటువంటి ఉద్దేశంతో ఆయన వైరాగ్యంలో ఉంటారు. ఆ భావాన్ని శివుడి నుంచి తెలుసుకోరు అనమాట. శివభక్తులు కూడా తెలుసుకోరు. అందుకనే వాళ్ళు కృష్ణ భక్తులను కూడా నిందిస్తూ ఉంటారు అనమాట. బ్రహ్మదయో యత్కృత సేతుపాలం యత్కారణం విశ్వమిదం చ మాయా ఆజ్ఞాకరీ యస్య పిశాచ చర్య అహో విభూమ్నశ్చరితం విడంబనం బ్రహ్మదేవుని వంటి దేవతలు సైతము అతని చేయి వనరింపబడు ధార్మిక అనుష్ఠానములను అనుసరించరు. భౌతిక జగత్తును సృజింపజేయనటువంటి మాయకు అతడే నియామకుడు. అతడు మహితాత్ముడు కనుక అతని పిశాచ కర్మలు కేవలం విడంబనములు మాత్రమే. అంటే పిశాచిలాగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది ఆయన యొక్క విడంబన మాత్రమే అని చెప్తారు. బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళు కూడా, అంటే ఈ భౌతిక జగత్తులో మొదటి జీవి అయినటువంటి బ్రహ్మదేవుడు కూడా శివుడిని అనుకరిస్తారు అని చెప్తారు. ఏ విషయంలో అండి? శివుడి యొక్క వైరాగ్యం విషయంలో, శివుడి యొక్క భక్తి విషయంలో.
భౌతిక ఆసక్తికి నియామకురాలైనటువంటి దుర్గాదేవికి శివుడు భర్త. ఆమె మూర్తీభవించినటువంటి భౌతిక శక్తి అయి ఉన్నది. అట్టి దుర్గాదేవికి భర్త అయినందున శివుడు మాయకు నియామకుడై ఉన్నారు. అంటే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మాయ మొత్తం కూడా శివుడి ఆధీనంలోనే ఉంది అని అన్నారు కదా శ్లోకంలో. దాని మీనింగ్ ఏమిటి అంటే ఈ మాయ ఎవరండి? మహామాయ దుర్గాదేవి. దుర్గాదేవి ఎవరి ఆధీనంలో ఉంటుందండి? శివుడి ఆధీనంలో. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి మహామాయ ఏదైతే ఉందో అది శివుడి యొక్క ఆధీనంలో ఉంది అని చెప్తున్నారు. అతడు తమోగుణావతారమును దేవాది దేవునికి ప్రాతినిధ్యమును వహించు త్రిమూర్తులలో ఒకడును అయి ఉన్నాడు. దేవదేవుని ప్రతినిధిగా శివుడు పూర్ణ పురుషోత్తమునికి అభిన్నుడు. అతడు పరమ మహిమాన్వితుడు. ఏ విధముగా మనుషుడు భౌతిక అనాసక్తుడై ఉండవలను అనుటకు శివుని యొక్క భౌతిక భోగ త్యాగమే ఆదర్శముకు ఉపమానం. కనుక ఎల్లరూ అతని అడుగుజాడల్ని అనుసరించుచు అనాత్మ నుండి అనాసక్తులు కావాలని గాని విషపానము వంటి అసాధారణ కర్మలను అనుకరించరాదు. అంటే ఆయన చేసినటువంటి ప్రతి కర్మని అనుకరించడం వల్ల మనకు వచ్చేటువంటి ఏమి లేదు. ఆయన్ని మనం ఫాలో అవ్వడము అంటే ఆయన తాగారని మనం తాగడం, ఆయన విషం తీసుకున్నారని మనం విషం తీసుకోవడం, అది తప్పు అని చెప్తారు. మైత్రేయుడు పలికిన దితి ఆ విధముగా భర్తతే తెలియజెప్పబడినను మైథున సుఖము కొరకై మన్మథ పీడితుడయ్యను. అంతట సిగ్గుమాలినటువంటి వారాకాంతములే ఆమె ఆ బ్రహ్మర్షి వస్త్రములను పట్టుకు. అంత చెప్పినా గానీ ఆమెలో ఉన్నటువంటి కోరిక నశించలేదన్నమాట. వివాహితు అయినటువంటి స్త్రీ మరియు వారాకాంత నడుమ భేదం ఏమనగా ఒకరు శాస్త్రముల యందల విధి నియమములచే మైథున సుఖమునందు నియంత్రణము కలిగి ఉండగా వేరొకరు వారి యందు నియంత్రణము లేకుండా కేవలం కామవేగము చేతనే నడుస్తారు. మహర్షి కశ్యపుడు మిగులు జ్ఞానవంతుడే అయినను వారాకాంత లక్షణములు కలిగినటువంటి భార్యకు బలి అయ్యను. మాయాశక్తి అంత ప్రబలముగా ఉండును అని ఎంత చెప్పినా వినలేదన్నమాట. భార్యకి వారాకాంతకి మధ్య ఉన్నటువంటి తేడా చెప్తున్నారన్నమాట. భార్య నియమబద్ధంగా శాస్త్రంలో చెప్పిన విధంగా ఆమె కామవాంఛన తీర్చుకుంటుంది, కానీ వారాకాంత అలా ఉండదన్నమాట. కామంతో డ్రైవ్ అయిపోతుంది అనమాట. అంటే ఎప్పుడు కామం వస్తే అప్పుడు స విదిత్వాత భార్యాయాస్తం అవిద్వాత భార్యాయాస్తం భార్యాతం నిర్బంధం వికర్మణి నిర్బంధం వికర్మణి నత్వాదిష్టాయ రహసి నత్వాదిష్టాయ రహసి తయాధోపవివేశహి తయాధోపవివేశహి. భార్య ఉద్దేశం అవగతము చేసుకునేటువంటి అతడు ఆ నిషిద్ధ కర్మను వలరింపై యత్నించాడు, సమ్మతించను. పిదప పూజనీయము విధికి వందన విధికి వందనములను వసగి అతడు ఏకాంత స్థానంలో ఆమెతో రమించెను. భార్యతో కశ్యపుని సంభాషణలను బట్టి అతడు శివారాధకుడు అని గోచరించుచున్నాడు. అట్టి నిషిద్ధ కర్మ శివునికి అప్రియమును కలిగించునని ఎరిగి ఉన్నప్పటికీ భార్య కోరిక కారణంగా దానిని ఉణర్చ అతడు ఉద్యుక్తుడయ్యాడు. కనుకనే అతడు విధికి నమస్సులను అర్పించను. అట్టి అకాల మైథున క్రియ నుండి కలిగిడి సంతానము నిక్కముగా సత్సంతానము కాబోదు అని అతడు ఎరిగియుండును. భార్యడు అతి కృతజ్ఞుడై ఉన్నటువంటి కారణమున అతడు తాను రక్షించుకోనలేకపోయాడు. అదే విధముగా నడిరేయిన ఒక వారాకాంత హరిదాస ఠాకూర్ల చెంత చేరినప్పుడు ఆయన ఏమాత్రము ప్రలోభమునకు గురి కాలేదు. కృష్ణభక్తి భావనలో ఆయనకు గల పూర్ణత్వమే అందులోకి కారణం. కృష్ణభక్తి ప్రసా భావితునికి ఇతరులకు నడుమ భేదం అదియే. కశ్యపుడు పరమ విద్వాంసుడు మరియు జ్ఞానవంతుడు, తమ జీవనమందలి సమస్త విధి నియమములను ఎరిగినవాడు అయినప్పటికీ కామవాంఛ చేసిన దాడి నుండి తనను తాను రక్షించుకున్నట్లు అతడు విఫలుడయ్యాడు. శ్రీల హరిదాస ఠాకూరుడు బ్రాహ్మణ వంశమును జన్మించినప్పటికీ లేదా బ్రాహ్మణుడు కానప్పటికీ కృష్ణ భక్తి రసా భావితుడైనందున అట్టి దాడి నుండి అతడు తాను రక్షించుకునగలిగి
ఆయన పవిత్ర హరినామమును రోజుకు 300,000 సార్లు జపించేవాడు. హరిదాస్ ఠాకూర్ గురించి చెప్తున్నారు. ఇక్కడ కశ్యపుడు శివుణ్ణి ఆరాధిస్తాడు, అందుకనే శివుడికి ఇష్టం లేనటువంటి పని చేయటానికి ఆయన అంగీకరించలేదు అన్నమాట. కానీ ఆయనకు ఉన్నటువంటి కామ వాంచ వల్ల, లేదు అంటే ఆయన ఆయన కామంతో ప్రేరేపింపబడడం వల్ల, అంటే భార్యతో ప్రేరేపింపబడడం వల్ల ఆయన మీద ఆయన నిగ్రహాన్ని కోల్పోయారు. కానీ హరిదాస్ ఠాకూర్ అలా చేయలేదు. హరిదాస్ ఠాకూర్ ఎవరండి? ఒక ముస్లిం మహమ్మదీయుడు. మహమ్మదీయుడు అయినటువంటి హరిదాస్ ఠాకూర్ బ్రాహ్మణత్వాన్ని తీసుకున్నారు, కృష్ణనామాన్ని తీసుకున్నారు. ఒక రోజుకి 300,000 సార్లు ఆయన కృష్ణనామాన్ని జపం చేస్తారన్నమాట. ఆయన దగ్గరికి ఒక వేశ్య వస్తుంది పట్టపగలు. ఒక వేశ్య వచ్చి ఆయనతోటి సుఖాన్ని పొందాలి అని కోరుకుంటుంది అన్నమాట. అయినా సరే హరిదాస్ ఠాకూర్ మాత్రం చెల్లించలేదు. అది కృష్ణ భక్తుడికి కృష్ణ భక్తుడు కాని వాడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని చెప్తున్నారండి. కృష్ణ భక్తిలో ఉంటే నీ ఇంద్రియాలు ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి, కృష్ణ భక్తిలో లేకపోతే ఇంద్రియాలు కంట్రోల్ చేసుకోవడం కష్టం అని చెప్తున్నారు. సో హరిదాస్ ఠాకూరే దానికి గొప్ప ఉదాహరణ. కశ్యపుడు పతనం చెందారు, కానీ హరిదాస్ ఠాకూర్ మాత్రం పతనం చెందారు. చివరికి ఆ వేశ్యను కూడా భార్యగా వేశ్యను కూడా భక్తురాలుగా మార్చేస్తారు. చివరికి వేశ్య ద్వారా కూడా వేశ్య చివరికి గురువు స్థానంలో కూడా వెళ్ళే అంత భక్తురాలు అవుతుంది అనమాట. వేశ్యను కూడా గురువుగా ఆ వేశ్య ద్వారా కూడా ఇనిషియేషన్ తీసుకుని శిష్యులుగా అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంత స్థితికి హరిదాస్ ఠాకూర్ ఆ వేశ్యని మార్చగలిగారు. అది హరిదాస్ ఠాకూర్కి కశ్యపుడికి ఉన్నటువంటి డిఫరెన్స్ అని చెప్తారు. ఈరోజుకి ఇక్కడ కాపుదామండి. హరే కృష్ణ. మాతాజీ ఒకసారి సమ్మరైజ్ చేస్తారా కామేశ్వర మాతాజీ? ఎస్ ప్రభుజీ. ఇవాళ మనము ఫస్ట్ స్టార్టింగ్ లో భార్య యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని చర్చించాము. వర్ణాశ్రమ ధర్మాలు నా గురించి తెలుసుకున్నాము. అన్ని వర్ణాలకు కూడా వర్ణాశ్రమ ధర్మాలు ఉంటాయి. అయితే గృహస్థాశ్రమంలో ఉన్నవారు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళకి ఎలాంటి కర్మలు వస్తాయి, వాళ్ళు ఎలా స్వర్గానికి వెళ్తారని తెలుసుకున్నాము. అంటే బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు వాళ్ళను విద్యను అభ్యసించడమే వాడి ప్రథమ కర్తవ్యంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక చింతనలో విద్యను అభ్యసించడం ద్వారా నాలెడ్జ్ పొందుతారు. సన్యాసాశ్రమంలో ఉన్నవారు భౌతిక లోకం వదిలి సన్యాసాశ్రమంలో ఉంటారు కాబట్టి కేవలము భౌతిక ధ్యానమే వారి యొక్క ప్రథమ కర్తవ్యం ఉంటుంది. స్వానప్రస్థ ఆశ్రమంలో ఉద్యాపానికి అత్రదల్లా ఉన్నటువంటి ఉద్యాపము, దాంట్లో కూడా మొత్తం కుటుంబ బాధ్యతలను వదిలి ఆధ్యాత్మిక చింతనలే ఉంటారు. ఈ మూడు ధర్మాలలో గృహస్థుడే చాలా, ఈ మూడింటిని పోషించేవాడు గృహస్థుడు. బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళను చూసుకుంటాడు, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళని చూసుకుంటాడు, వానప్రస్థాశ్రమంలో ఉన్నవాడు కూడా చూసుకోవాల్సిన బాధ్యత గృహస్థుడి మీదనే ఉంటుంది. అందుకనే ఈ గృహస్థుడు ఈ వీళ్ళందరికీ మంచి కర్మల చేయడం వల్ల కూడా వాళ్లకు గృహస్థుడు ఒక ఆయన కూడా ఒక ఆధ్యాత్మిక వర్క్ కర్మ లాగానే ఉంటుంది. మళ్ళీ గృహస్థాశ్రమం వాళ్ళకి సురక్షితంగా కూడా ఉంటుంది, ఎందుకంటే భార్యతో ఉంటాడు కాబట్టి. అంటే స్వర్గం కన్నా వాళ్ళు ఈ ఒకవేళ ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నెరవేరిస్తే వాళ్ళు స్వర్గం కన్నా కూడా పైలోకం వెళ్ళవచ్చు. ఒకవేళ వాళ్ళు అది సరిగ్గా నిర్వహించకపోతే నరకంలో కూడా వెళ్ళవచ్చు అని తెలుసుకున్నాము. అయితే ఈ భార్య అంటే అర్ధాంగి అని, సమస్త మంగళ కార్యాలకు కూడా ఆమె ఒక సగభాగం అని తెలుసుకున్నాము. 5 విధాలైనటువంటి యజ్ఞాలు మానవుడు నిర్వహించాలి అని తెలుసుకున్నాము. అయితే భార్య సహాయంతోనే భర్త ఇంద్రియాలను కూడా జయించగలుగుతాడు. ఒక మంచి భార్య ఉంటే ఆయన సమాజానికి మంచి పనులే చేస్తాడు. ఒకవేళ భార్య మంచిది లేకుంటే, భార్యనే లేకుంటే, భార్య సరిగ్గా లేకుంటే కూడా సమాజానికి చేడయ్యే పరిస్థితులు ఎదురవుతాయి, అంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటాడు అని తెలుసుకున్నాము. అంటే భార్య అలాంటి ఒక ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి భార్య రుణము భర్త తీర్చుకోవడానికి అసాధ్యము కాకపోతే కేవలం భార్యను కొంచెం పొగడం వల్ల కూడా కొంచెం రుణం తీర్చుకోగలుగుతాడు ఒక భర్త అని మనం తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా కశ్యప మహా
కశ్యపుడు చెప్తూ ఉంటాడు, నీ కోరికను తీరుస్తాను, కొంచెం సంధ్య సమయం అయ్యే వరకు వేచి ఉండండి అని కశ్యపుడు ఆయన పలుకుతాడు. కానీ అదేవిధంగా కశ్యపుడు హెళ్తాడు, వేరే వాళ్ళు కూడా మనం నన్ను నిందించకూడదు, కొంచెం వెయిట్ చేయమని కశ్యపుడు సాయం సంధ్య సమయంలో చెప్తాడు. ఎందుకంటే సంధ్యా సమయంలో భూత ప్రేతాలు తిరుగుతుంటాయి, శివుడు కూడా సంచరిస్తూ ఉంటాడు, ఎందుకంటే భూతగణాలు శివుల్లో ఇట్స్ అ పార్ట్ అందుకని చెప్తూ ఉంటాడు. అయితే అదే కాకుండా ఒకవేళ మనం అలా చేస్తే సాయం సంధ్యా సమయంలో మైథిలి సుఖాన్ని అనుభవిస్తే అనుభవించే వారి గర్భంలో శివుడు ఈ భూత ప్రేతాలను పంపిస్తూ ఉంటాడు అని. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఒక శరీరం ఉండదు, వాళ్ళు వెతుకుతూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఇలా గర్భంలో వేస్తారు, వెయిట్ చేయండి అని చెప్తాడు. అదే విధంగా నిరాకారులు భగవంతుని సాకార రూపాన్ని నమ్మరు, అది కూడా ఆధ్యాత్మిక ఆత్మహత్యనే అని మనం అనుకోవడంలో తప్పులేదు అనుకున్నాము. అదే విధంగా శివుని యొక్క గొప్పతనము, శివుడి యొక్క శక్తి సామర్థ్యాలు, అసలు ఆయనకున్నటువంటి వైరాగ్యాన్ని కూడా మనం ఇవాళ చర్చించుకోవడం జరిగింది. శివుడు ముల్లోకాలలో చాలా శక్తి, ఆయన ఎట్లాంటి శక్తివంతుడు, ఆయనకి మూడు కళ్ళు ఉంటాయి, ఒక కన్ను ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు, ఇందు మధ్య కన్ను అగ్ని అలా. సో అంత బ్రహ్మ కుమారుడైనంత అయినా గాని బ్రహ్మ కన్నా చాలా శక్తివంతుడు. మళ్ళీ ఆయన విష్ణు కన్నా సమాన, విష్ణుతో సమానం కాకపోయినా అంతటి వాడు అంట. మళ్ళీ చాలా ఆయన భూత భవిష్యత్తు వర్తమానాన్ని కూడా తెలుసుకోగలటువంటి శక్తులు శివునికి ఉన్నాయి. ఆయన భౌతిక లోకానికంతా అధిపతి, ఆయన భౌతిక సుఖాలను మాత్రం అనుభవించడు, దూరంగా ఉంటాడు, శ్మశానంలో ఉంటాడు. మూడు ఆయనకి కళ్ళన్ని ఎర్రగా ఉంటాయి, భస్మాన్ని అంతా శరీరానికి పూసుకొని ఉంటాడు ఆయన మూడో కళ్ళతో. మళ్ళీ ఈ విధంగా శివుని యొక్క వర్ణన ఆయన గురించి తెలుసుకున్నాము. అయినా ఇంకొకటి ఏంటంటే ఇలాంటి శివుని మనము తప్పించుకొని ఈ సుఖాన్ని అనుభవించడం మంచిది కాదు, ఆయన మూడు కళ్ళు ఉన్నాయి అని ధృతిని హెచ్చరించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక శివుని గురించి గొప్పతనాన్ని చెప్తూ, శివుడు ఎంతటి గొప్పవాడు అంటే ఆయన ఒక వైష్ణవుడు కాబట్టి శివుడు వదిలేసినటువంటి ప్రసాదాన్ని కూడా మనం తీసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ ప్రసాదం తింటూ మనకి అంత చాలా చాలా మంచిది అని, అంటే అది చాలా గొప్పది అని మనం తెలుసుకున్నాము. అయితే అలాంటి శివుడు వైష్ణవుల్లో అందరికన్నా చాలా ఘనుడు అని తెలుసుకున్నాము. అదే విధంగా పద్మ పురాణంలో ఒక ఇలా చర్చించడం జరిగింది, శివుడు పార్వతికి చెప్పినాడు ఉన్నతమైనటువంటి విష్ణు ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా ఉత్తమములు, అంతేకాకుండా ఆ ఉన్నతమైన విష్ణు విష్ణువుని ఆధారణ చేసే భక్తులను ఆధారణ వాళ్ళని కూడా ఆధరించే వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అని కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనం ఎవరైతే విష్ణు ఆరాధకులు ఉంటారో వాళ్ళ భక్తులను సేవించడం కూడా మంచిది అని తెలుసుకున్నాము. అయితే ఇంకా శివుని గురించి చెప్తూ, దేవతలు ఆయన ఘనుడు, దేవాది మహాదేవుడు, శివుని మహాదేవుడు అంటాము, ఆయన చాలా శక్తివంతుడు. మళ్ళీ అంతేకాకుండా ఆయన ఎల్లప్పుడూ కూడా ఆయన ఒక మాయలోనే ఉంటాడు, త్రిగుణాలకు అధిపతి కానీ త్రిగుణాలకు అతీతంగా ఉంటాడు, విష్ణువుతో సమానము అని తెలుసుకున్నాము. ఎలాంటి ఆభరణాలు, పూలమాలలు అలాంటివి వేసుకోవడం జరగదు, ఆయన కేవలం ఆయన ఎప్పుడూ కూడా భక్తి వైరాగ్యంతోనే ఉంటాడు. కాబట్టి బ్రహ్మదేవుడు కూడా ఆయన అంటే ఆయన భక్తి అన్నా ఆయన వైరాగ్యం అయినా కానీ బ్రహ్మదేవుడు ఆయనను చూసి అనుసరిస్తాడు అని తెలుసుకున్నాము. అదేవిధంగా మహామాయ అనేది మొత్తం ఆయన చేతుల్లో ఉంటుంది, మహామాయకు అధిపతి దుర్గాదేవి, పార్వతీదేవి అదంతా కూడా ఈ భౌతిక లోకంలో ఆవరించినటువంటి మహామాయ కూడా శివుని దగ్గరనే ఉంటుంది అని తెలుసుకున్నాము. అయితే కశ్యపుడు శివ భక్తుడు, శివుని అనుసరిస్తాడు కాబట్టి తను ఈ కోరికలను ఆపుకోలేకపోయాడు. అదేవిధంగా హరిదాస్ ఠాకూర్ మాత్రం ఆయన ఎంతటి భక్తుడు, ఒక ముస్లిం అయినప్పుడు కూడా ఆయన ప్రతి దినము 300,000 సార్లు ఆయన భక్తిని పాటించేవాడు. ఆయన
అలా అంటే ఆయన దగ్గర ఒక వైశ్య వచ్చినా గానీ ఆయన వైశ్యను కూడా హరినామ స్మరణ కి మార్చేశాడు. అలాంటి భక్తుడు, గొప్ప భక్తుడు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్ముని భక్తిగా చేసుకొని వాళ్ళ ఆధ్యాత్మిక చింతనం చేసుకుంటారో వాళ్ళు ఇంద్రియ నిగ్రహాన్ని సంపూర్ణంగా పాటిస్తారు అనడానికి హరిదాస్ ఠాకూర్ యొక్క హరిదాస్ ఠాకూర్ యొక్క ఎగ్జాంపుల్ ని మనం తీసుకోవడం జరిగింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ వెరీ మచ్, బాగా సమరైజ్ చేశారు.